జగన్ ఈ సర్వేలను నమ్ముకుంటే జరిగేది ఇదే జాతీయ మీడియా సంస్థల్లో ఏది సర్వే నిర్వహించినా కామన్ ఎలిమెంట్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏదే గెలుపు రాష్ట్రంలో వైసీపీకి తిరిగిలేని విజయం ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగినా వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం లోక్సభ సీట్లలో ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడతాయి ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదని సర్వేలు జోస్యం చెబుతున్నాయి ఇదంతా ఎందుకంటే తాజాగా టైమ్స్ నౌ ఒక సర్వే ఫలితాలు ప్రకటించింది దాని ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి యాభై ఒకటి పాయింట్ మూడు శాతం ఓట్ షేర్ తో బంపర్ విక్టరీ ఖాయమట ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో అధికార పార్టీయే విజయం సాధిస్తుందని చెప్పింది జూన్ పదిహేను ఆగస్టు పన్నెండు మధ్య సర్వే జరిపినట్లు టైమ్స్ నౌ చెప్పింది తాజా సర్వే ఫలితాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పే వైనాట్ వన్ సెవెంటీ కి చాలా దగ్గరలో ఉన్నట్లే అనుకోవాలి సర్వే ఫలితాలు ఓకే కానీ గ్రౌండ్ రియాలిటీ అలాగే ఉందా లేదనే అనిపిస్తోంది సర్వే ఫలితాలు ప్రకారం చూసుకుంటే టీడీపీకి ఇప్పుడున్న ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు కానీ వాస్తవం అలా లేదనే అనిపిస్తోంది ఎందుకంటే ప్రభుత్వంపై సహజంగా ఉండే అసంతృప్తి బాహాటంగానే కనబడుతోంది పైగా కొందరు ఎమ్మెల్యేలపై జనాలలో బాగా వ్యతిరేకత ఉందని స్వయంగా జగనే వర్క్ షాపుల్లో పదే పదే చెబుతున్నారు జగన్ నమ్మకమంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులే లబ్ధిదారుల్లో నూటికి యాభై మంది ఓట్లేసినా చాలు మళ్ళీ అధికారులకు వస్తామని అనుకుంటున్నారు అధికారంలోకి వస్తామని అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు చెప్పడంపైనే అనుమానంగా ఉంది ఈ సర్వేలను నమ్ముకుంటే అంతే సంగతులు ఎందుకంటే సర్వేలు నిజమవుతాయని అనుకునేందుకు లేదు రెండు వేల పద్నాలుగులో సర్వేలు ఇలాగే చెప్పి జగన్దే అధికారం అన్నాయి ఏమైందో అందరూ చూసింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని బహుశా జగన్ కూడా ఊహించి ఉండరు సర్వేలను పక్కన పెట్టేస్తే బెంగళూరుకు చెందిన ఒక ఇండిపెండెంట్ సంస్థ చేసిన సర్వేలో వైసీపీకి నికరంగా నలభై రెండు శాతం ఓటు బ్యాంక్ ఉందని తేలిందట అంటే లబ్ధిదారుల్లో వంద శాతం వైసీపీకి మద్దతుగా నిలబడతారని అనుకుంటేనే నలభై రెండు శాతం ఓట్లు ఉందట టీడీపీకి నలభై శాతం ఓట్లున్నాయని తేలిందని సమాచారం అయితే అభ్యర్థులు పోల్ స్ట్రాటజీ పోలింగ్ రోజు ఓట్లు వేయించుకోవడం లాంటి అనేక అంశాల మీద గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్న విషయం తెలిసిందే